Before we start, I would request Puri Jagannath garu. నేను మీకు ఇంతకు ముందు తెలియదు కానీ నా పేరు సంతోష్. నాకు తెలుసు, నాకు తెలుసు సార్. మీరందరికీ తెలుస్తారు కదా. థ్యాంక్ యూ సార్. గ్రీన్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఐఎమ్ లక్కీ హూఎవర్ ఐ మీన్ మనం అంతా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గ్రీన్ ఛాలెంజ్ పార్టిసిపేట్ అయ్యి ఉన్నాం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మీరు పార్టిసిపేట్ చేశారు, మీరు చేశారు, మీరు చేశారు అండి. సో బక్రీద్ రోజు మీరు స్టార్ట్ చేసింది ఆయనే. సో కానీ ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి ఇది అవసరం అని మీకు ఎందుకు అలా అనిపించింది? లైక్ నేను పాస్ట్ 20 ఇయర్స్ ఐఎమ్ విత్ కేసీఆర్ గారు అండి. 13.5 ఏళ్ళు ఉద్యమం, దాని తర్వాత ఒక 7 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇందులో భాగంగా తను ఇప్పుడు కాదండి, సిద్దిపేటకు హరితహారం అనే ప్రోగ్రామ్ని తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళ కింద తీసుకున్నారు. ప్రోగ్రామ్ తీసుకొని మొక్కలు నాటడము, వాటిని పరిరక్షించుకోవడం అనేది మెయిన్ ప్రోగ్రామ్గా పెట్టుకొని తను తీసుకుపోతూ ఉంటాడు. అది అప్పటి ఐడియా ఆయనకి. సో అప్పటి నుండే మాకు ఇంబాయి బైతా వస్తుంది. దాని తర్వాత ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు మన 24% అండి మన ఫారెస్ట్ ఏరియా మనం అప్పుడండి. ఇప్పుడు రైట్ నౌ అంటే ఫారెస్ట్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఇట్ ఈస్ 28 అండి. 185,000 acres మనం మొక్కలు పెంచగలిగినాం, విచ్ ఈస్ ఎ ప్రౌడెస్ట్ థింగ్ అండ్ లెట్ అస్ ఆల్ బి థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ గారు. తన తన పెట్ సబ్జెక్ట్ అండి. డిఫారెస్టేషన్ జరుగుతున్న ఈ రోజుల్లో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండ్ 185,000 చెప్తే నమ్మబుద్ధి కాదు. అంత పెరిగింది అండ్ మనం చెప్తున్న లెక్కలు కాదండి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసిన తర్వాత చెప్తున్న లెక్కలు. సో ఆయన చేస్తున్న ఈ ఉద్యమంలో అబౌట్ పాస్ట్ 6+ ఇయర్స్గా 210 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. సో ఐఎమ్ విత్ హిమ్ 24/7. సో అంత దగ్గరగా ఒక మనిషిని చూసి ఆయనే నా ఇన్స్పిరేషన్. సో ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు, ఇన్ని కోట్ల మొక్కలు నాటుతున్నారు, వై డోంట్ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్, అంటే చంద్రునికి నూలు పోగులాగా, మా చంద్రునికి అంటే మా చంద్రశేఖరరావు ఒక చిన్న నూలు పోగులాగా నేను కూడా ఏదైనా చేద్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. సరే, ఈ ఉద్యమం ఇంత పెద్దగా అవుతుంది, ఇంత పెద్ద ఎత్తున విస్తరిస్తుందని మీరు అనుకున్నారు? అనుకోలేదు, టు బి ఫ్రాంక్ అనుకోలేదు. ఇంకో క్వశ్చన్, యాక్చువల్గా ఏ ఛాలెంజ్ కానీ అంటే నేను ఐ వాజ్ సిట్టింగ్ విత్ మై ఫ్రెండ్స్, ఏం చేద్దాంరా, జనరల్గా అదోటి ఇదోటి వస్తూ ఉంటాయి, గ్రీన్ వాట్ ఇస్ దట్ ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఇంకోటి అట్లాంటివి వస్తుంటే ఏవో 10 మంది చేస్తారు, 1 5 డే మర్చిపోతారు. మ్యాక్సిమం దాని లైఫ్ ఒక 1 మంత్ 2 మంత్స్ ఉంటుంది. సో సీ, వై డోంట్ వీ డూ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. సొసైటీ మనకు చాలా ఇచ్చింది, మీకు కానీ మీకు కానీ మనందరికీ గుర్తింపు ఇచ్చింది. వై డోంట్ వీ గివ్ ఇట్ బ్యాక్, ఏదో కొంచెం చేద్దామనే ఒక చిన్న ఆలోచన నా 4 ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నప్పుడు వచ్చింది. ఐ సెడ్ ఇన్ని ఛాలెంజ్లు ఇవి వస్తున్నాయి, ఇట్లాంటి మొక్కలు నాటే ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు మనం అన్న ఆలోచన వచ్చి ఆ రోజు నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశానండి. చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా అనుకోలేదు ఏ ఛాలెంజ్ కూడా ఇంత లైఫ్ స్పాన్ ఉండదు. అండ్ నేను ప్రౌడ్గా చెప్తున్నాను, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ అండి, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అవసరం అండి. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు, ఈ రోజుతో ఇదయ్యేది కాదు, దిస్ హాస్ నెవర్ ఎండింగ్, అనంతం అండి. ఖచ్చితంగా నేను మీ అందరినీ మీ అందరి ద్వారా కోరుకునే అండ్ మీ వీడియోస్ అయితే చాలా ఇన్స్పిరేషనల్ ఉంటాయి. మీరు కూడా గ్రీన్ ఛాలెంజ్ సంబంధించి మొక్కలకు సంబంధించి ఏదైనా ఒక చిన్న వీడియో చేసి పెట్టండి. ఐ హావ్ టు ఇంటరప్ట్ హియర్ సార్, మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో దానికి సంబంధించింది కంటిన్యూస్గా చిన్న ఒక 1 మినిట్ షార్ట్ స్టోరీ చూసి తిరిగి వద్దాం సార్. లైక్ వాట్ యూ జస్ట్ యూనో కాల్డ్ ఫర్ పూరి జగన్నాథ్ గారు, ఐ వుడ్ వాంట్ యూ టు రిక్వెస్ట్ యూ టు వాచ్ అస్, ప్లీజ్ హగ్. ఈ భూమికి కలిగిన అదృష్టం మొక్కలు చెట్లు, అవి పుట్టిన తర్వాతే ఈ మదరత్తుకి అన్నం వచ్చింది. మొట్టమొదటి చెట్టుకు ఆకులు లేవని లీఫ్లెస్ అని సైంటిస్టులు చెప్పారు. ట్రీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వాటికి వచ్చే ప్రమాదాలకి అనుగుణంగా అవి మారిపోతూ వచ్చాయి. వాటిని ఎక్కకుండా ఉండడానికి కొన్ని ట్రంక్స్ గరుకైపోయాయి. ఆకులు తినకుండా
జిరాఫీ కంటే పొడుగ్గా అయిపోవడం, కొన్ని చెట్ల చుట్టూ ముళ్ళు తయారవడం, అలాగే ఇన్సెక్ట్స్ తినే చెట్లు ఉన్నాయి, వాటిని అట్రాక్ట్ చేస్తూ ట్రాప్స్ని క్రియేట్ చేయడం. ఒక పెద్ద చెట్టు తన నీడలో తన విత్తనం మలవడం కష్టం అని తెలుసుకుంది, ఎందుకంటే సన్లైట్ దొరకదు కాబట్టి. సో తన విత్తనాలకి రెండు రెక్కలు ఇచ్చి అవి హెలికాప్టర్లా ఎగురుకుంటూ ఎక్కడో పడి అక్కడ వాటి జాతి పెరిగేలా చూసింది. చాలా సీడ్స్ గ్లైడరు పారాచూట్ అటాచ్డ్ అయి ఉంటాయి. కొన్ని చెట్ల పళ్ళు తినాలని చూస్తే అది ఒక రకమైన గ్యాస్ రిలీజ్ చేస్తాయి, మనుషులు కానీ జంతువులు కానీ ఫెయింట్ అయిపోవడం జరుగుతుంది. ఇవి ఆఫ్రికాలో ఉన్నాయి, మనకంటే ముందు పుట్టాయి, మరి వాటికి ఎన్ని తెలియదు ఎట్లుంటాయి. చెట్లు పెంచితే చాలా మంచిది అనే పాజిటివ్ థాట్ని మనిషి మైండ్లో అవే క్రియేట్ చేసాయి. చాలా తెలివిగా మనతో ఆడుకుంటున్నాయని సర్వేలు చెప్పారు. ఈ భూమి మీద 60,000 జాతులు ఉన్నాయి. ప్రతి చెట్టుకి ఒక్కొక్క రకమైన సర్వైవల్ టాక్టిక్స్ ఉన్నాయి. ట్రీస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి, వాటికి అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ ఉంది, దే ఎక్స్చేంజ్ న్యూట్రిషన్స్, సాయిల్ ఫంగి ఈజ్ దర్ నెట్వర్క్. అవి మనుషులను గుర్తుపడతాయి, మన ఎమోషన్స్కి రియాక్ట్ అవుతాయి. ఒకే రోజు పుట్టిన రెండు ప్లాంట్స్ని వేరు వేరు రూమ్స్లో ఉంచి ఒక ప్లాంట్ని రోజు బండబూతులు తిట్టడం, యు ఐ లవ్ యూ అని చెప్పి ముద్దులు అవి ఓపెన్ చేశారు. ఒక మొక్కకి కొత్తవి రెండు ఆకులే వస్తే మరో దానికి 10 ఆకులు వచ్చాయి అండ్ హెల్దీగా ఉంది. అవి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాయి. సాయ్, కార్న్, వీట్ ఈ హార్వెస్టింగ్లో రోజు మ్యూజిక్ ప్లే చేస్తే వాటి క్రాప్ డబుల్ అయింది. ఇది కెనడా యూనివర్సిటీ వాళ్ళు ప్రూవ్ చేశారు. కావాలంటే మీ మ్యూజిక్ సిస్టమ్ పక్కన చిన్న మనీ ప్లాంట్ పెట్టి చూడండి. మీకు తెలుసా, మీరు చనిపోయాక చెట్టుగా మారచ్చు, యూ కెన్ బికమ్ ఎ ట్రీ. మీ యాషెస్ చెట్టుగా మారుతుంది. బయోడిగ్రేడబుల్ అర్న్ ఇస్ డిజైన్ టు కన్వర్ట్ యూ ఇంటు ఎ ట్రీ. ఈ బయోస్ అర్న్ గురించి చదవండి, BIOS స్పేస్ URN. అందరం అలా చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సిమెట్రీలు, గ్రేవ్యార్డ్లు ఫారెస్ట్లు అయిపోతాయి. చనిపోయిన తాతగారి సమాధి కంటే ఒక పెద్ద చెట్టుగా మారిన తాతగారిని మీరు మీ పిల్లలు వెళ్ళి కౌగిలించుకుంటే ఎంత బాగుంటుంది. గ్రేట్ ఫీలింగ్ అది. బ్యాక్ టు ది నేచర్. ఆక్సిజన్ ఒక్కటే కాదు, చెట్ల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ నేనే కనుక చెట్టున అయి ఉంటే మనిషిని లవ్ చేయడానికి ఒక్క రీజన్ కూడా కనిపించడం లేదు. ఇప్పుడైనా ఒక మొక్కను పాతండి, పోయిన తర్వాత చెట్టుగా మారండి. ఫైనల్గా మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్లే కాదు వయసు పైబడ్డ చెట్టు కనిపించిన మనం లేచి నించేవాలి. ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా సార్. పోర్చుగల్లో షూటింగ్ చేస్తున్నాం. యూనిట్ మొత్తం 20 డేస్ కంటిన్యూగా షూటింగ్ చేస్తుంది డే నైట్. మాకు 1 డే రెస్ట్ కావాలి అన్నారు. యూనిట్ వాళ్ళు లైట్ బాయ్తో సహా అందరు రెస్ట్ తీసుకున్నారు. ఒక క్యాండిడేట్ మాత్రం రెస్ట్ తీసుకోవాలా? కెమెరామెన్ని తీసుకొని వెళ్ళి షూట్ చేసిందే పూరి జగన్నాథ్. చూద్దాం సార్, అదో సార్, అది ట్రీ ఉందా, అది రెడీగా ఉందా? లెట్స్ వాచ్. యా ప్లీజ్ వాచ్ చూడండి సార్, మీకు నచ్చుతుంది. యా యా. ఒక ఒక పోర్చుగల్ ఫారెస్ట్ లో షూట్ చేసాం. థిక్ ఫారెస్ట్ ఇన్ ద ట్రంక్ లో అక్కడికి వెళ్ళాం. వేరే చూసిన తర్వాత యూనిట్ తీసుకొని చాలా బాగుంటుంది. అండ్ యు నో ఇన్ జస్ట్ దోస్ ఫ్యూ అవర్స్ యువర్ బ్రెయిన్ బికేమ్ సో ఫ్రెష్. ఐ కెన్ ఇమాజిన్ థిక్ ఫారెస్ట్ లోకి వెళ్ళి అలా షూట్ చేస్తుంటే అలా తిరిగి రాబుద్ది రాలేదు అప్పుడు. సరే, ట్రీస్ గురించి చెప్పారు సంతోష్ కుమార్ గారు, పూరి గారు చెప్పిన తర్వాత ట్రీస్ అంటే మన చుట్టుపక్కల ఉన్న ట్రీస్, అలాగే చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతకచ్చు అనే ఒకటి తెలిసిన తర్వాత మీరు చేసిన క్యాంపెయిన్ ఆఫ్కోర్స్ ఇది అందరి దృష్టికి రావాలని లేదు సార్ చెప్పింది. అట్లేం లేదండి, దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము మీ మా తరఫున కూడా చేస్తాం. ఇట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ సార్, రియల్లీ వండర్ఫుల్. ఖచ్చితంగా. ఇంకోటి అడగాలి, మీ క్యాంపెయినింగ్ ఇలా నలుమూలలకి వ్యాపించడానికి ఒక మెయిన్ రీజన్ సినీ ప్రముఖులు అని చెప్పాలి. 100% అండి, సెలబ్రిటీస్. హౌ డిడ్ దే కమ్ అండ్ యు నో ఇంక్లూడింగ్ దిస్? మీ వల్ల. నేను చేసే సింపుల్ రీజన్ అండి, అంటే మనం చేస్తున్న పని మంచిదైనప్పుడు డెఫినెట్గా అందరూ ఆకర్షించబడతారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను అడిగానండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, పూరి జగన్నాథ్ గారిని నేను ఆ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఎవరో తెలియదు, అక్కడ నుండి చూసి ఓహో ఆయన అని అన్నారంటే ఇందాక, అది కూడా తెలిసింది నాకు. అయితే అంటే చేసే పని మంచిదైనప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ అండి. వచ్చినారు, నేను చేస్తున్నాను, నా 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 క్లోజ్ ముగ్గురు ఫ్రెండ్స్ని పట్టుకోలేదు, పట్టుకున్నారు. అది అట్లా చైన్ కొనసాగుతూనే ఉంది, అప్రతిహతంగా కొనసాగుతుంది. అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా. డెఫినెట్గా అండి. అండ్
ఏదో మొక్క నాటినము ఫోటో దిగినము వదిలేసినామని కాదండి, ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ విత్ ఆల్ లవ్ అండ్ ఎఫెక్షన్ చేస్తున్నారు. యు కెన్ సీ దేర్ బాడీ లాంగ్వేజ్, మీరు చూడండి చేసినప్పుడు విత్ ఆల్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఒక్కొక్క మంచి పని చేస్తున్నామనే మంచి ఒక సాటిస్ఫాక్షన్తో చేస్తున్నారు. అండ్ దానికి గతిరుగు లేదండి. నేను చేసే మెయిన్ ఉద్దేశం కూడా అదే. మా ముఖ్యమంత్రి గారు మా పెదనాన్న గారు చేసే పనిలో నేను చేసేది ఇంత రవ్వ అంతా. 210 కోట్ల మొక్కలు తను పెట్టిస్తే నేను మాక్సిమం 10 కోట్లు దాటుంటాను అందరం కలిపి. అయితే అంటే చేసే చిన్నది కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది నేను తీసుకున్న ఇదండి. మెయిన్గా అవేర్నెస్ ఒకసారి క్రియేట్ అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్, మా కార్యకర్తలు అనుకోండి, మా ఫ్రెండ్స్ అనుకోండి, చాలామంది ఈ సంవత్సరం నా బర్త్డేకి మొక్క పెట్టినానన్న నెక్స్ట్ ఇయర్కి ఇది ఎట్లా అయిందని వాటి ఫోటో తీసి పెడుతున్నారు. దట్ ఈజ్ ఆర్ సక్సెస్. ఆ అవేర్నెస్ ఒకసారి వస్తే వాళ్ళ పిల్లలకి, పిల్లల బర్త్డేస్కి పెట్టిస్తున్నారు, వాళ్ళ మ్యారేజ్ డేస్కి పెట్టించుకుంటున్నారు. అకేషన్ ఏదన్నా కానివ్వండి, చిన్న పండగ వచ్చింది, పండగ రోజు పెడుతున్నారు. సో ఇట్లా అంటే ఒక్కసారి మనిషికి అవేర్నెస్ వచ్చి దీన్ని కాపాడుకోవాలా పెట్టుకోవాలనే అవేర్నెస్ వస్తుంది. దట్ ఈజ్ ఆర్ సక్సెస్. రైట్, అవేర్నెస్ పెంచడం ఒక ఎత్తు అయితే సార్ రాజకీయ నాయకులు, రాజకీయంలో ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళకి వచ్చే థాట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ప్రజలు చేయాలి, ప్రజలకి చేయాలనుకున్నవి వేరేగా ఉంటాయి. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ఆలోచన మీకు రావడానికి కారణం ఏంటి సార్? అగైన్ ముఖ్యమంత్రి గారు పెదనాన్న గారే అన్నది దానిలో డౌట్ లేదు. తను చేస్తున్నది పాస్ట్ 20-25 ఇయర్స్ నేను చూడడము, దాన్ని ఇన్స్పైర్ అవ్వడము, చేద్దామని ముందు తీసుకుపోవడం. రాజకీయ నాయకులు దే ఆర్ నాట్ డిఫరెంట్ అండి. ఇక్కడ నుండి ఊడిపడలేదు, వాళ్లకు ఆక్సిజన్ అవసరమే, వాళ్ళు మనుషులే, వాళ్లకు పిల్లలు ఉంటారు, వాళ్లకు. అండ్ డోంట్ ట్రీట్ దెమ్ డిఫరెంట్ అండి. నేను అంటే అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు, వీఆర్ వర్కింగ్ ఫర్ యూ, వర్కింగ్ ఫర్ ద సొసైటీ. అండ్ మేము చేస్తున్న పని మీకోసం చేస్తున్నా. రాజకీయ నాయకులు అనగానే అన్టచబుల్స్ అనుకుంటారు. నో, వీఆర్ నాట్, వీఆర్ అమాంగ్ యూ. అందరిని అనొద్దండి దయచేసి. రైట్ సార్, రాజకీయ నాయకులు మంచి వాళ్ళు, దే వర్క్ చూస్తున్నాం సార్. నేను రాజకీయ నాయకుని కాదు, ఆమె పబ్లిక్ సర్వెంట్. అండ్ మా పెద్దనాన్న గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రూలర్స్ రూలింగ్ గవర్నమెంట్ అని చాలా మంది వాడుతుంటారు. ఆ టీఆర్ఎస్ రూలింగ్లో ఉంది. వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ రూలింగ్ అండి, వీఆర్ ఇన్ సర్వీస్. పబ్లిక్ ఇచ్చిన అవకాశాన్ని, వాళ్ళ మనీని వాళ్ళ మేనేజ్ చేస్తున్నాం మేము. మేము చేసేదంతా వీఆర్ జస్ట్ మేనేజర్స్. అండ్ ప్రతి గవర్నమెంట్కి ప్రయారిటీస్ ఉంటాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉన్న ప్రయారిటీ ఏంటంటే అందరికీ నీళ్ళు ఇవ్వడం, సాగునీరు, తాగునీరు ప్రతి ఒక్కరికి. ఎవ్రీ హౌస్ హోల్డ్ మేము నీళ్ళు ఇవ్వగలిగినాం. ట్యాప్, ఇంట్లో ట్యాప్ తిప్పితే సరిపోతుంది. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇంక్లూడింగ్ స్మాల్ హ్యామ్లెట్కి కూడా నీళ్ళు ఇవ్వగలిగినాం, సాగునీరు ఇవ్వగలిగినాం. సో రాజకీయ నాయకులు అనగానే వాళ్ళు ఏదో దయ్యాలు భూతాలను లేకపోతే అంటచబుల్ చూడొద్దు. మనం నుండే కొంతమందిని ఎన్నుకుంటాం, దే లీడర్స్ అని. అంతే తప్ప ఇట్స్ నాట్ అంటచబుల్ అండ్ వేరే వాళ్ళు కాదు. రైట్లీ సైడ్ సార్. మీరు చాలా మోడెస్టీగా 10 కోట్ల మొక్కలు అన్న దాని గురించి ముఖ్యమంత్రి గారు ఎలా చూస్తారు దాన్ని? He's very happy. He's happy. And తనకు ఎక్కువ నచ్చిన ఇది ఏంటంటే ఫారెస్ట్ అడాప్షన్ అండి. నాకు కేటీఆర్ గారు తన బర్త్డేకి సంబంధించి ఈ ఫ్లెక్సీలు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు. సార్ ఇట్లాంటివి చేయొద్దు దయచేసి, డోంట్ స్పెండ్ యువర్ మనీ ఆన్ దిస్, ఏదైనా మంచి కార్యక్రమం చేయండి అని అన్నారు ఆ రోజు. ఐ సెడ్ అంటే అంతకుముందు నాకు ఆలోచన ఉండింది, ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ అయి ఉండింది విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్. నేను ఆ రోజు ఏం చేసినానంటే ఆయన బర్త్డే రోజు కీసరాన్ ఫారెస్ట్ ఉంటుందండి, 2450 ఏకర్స్ అంతా కూడా నాశనం అయిపోయింది ఫారెస్ట్. సో వై డోంట్ ఐ రిజ్యూనియేట్ ఇట్ అని చెప్పి దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది 2 ఇయర్స్ బ్యాక్ అడాప్ట్ చేసుకో. చుట్టూ ఫెన్సింగ్ కంప్లీట్ అవుతుంది, చిన్న చిన్న పాండ్స్ ఉంటే వాటిని కాపాడుకుంటున్నాము. మొక్కలు 30,000 మొక్కలు పోయిన సంవత్సరం పెట్టినాం, ఈ సంవత్సరం 20,000 మొక్కలు యాడ్ చేసుకున్నాం. సో ఐ ఇంకొక 3 ఇయర్స్లో సాచ్యురేట్ అవుద్ది. మీరు వెళ్తే అది పిలిగ్రిమేజ్, చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి చిన్న ఈకో పార్క్ ఒకటి డెవలప్ చేస్తున్నాం. సో అంటే ఇట్లా ఏదైనా చేయ రాజకీయ నాయకులు మంచి కూడా చేస్తారు. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ సర్, బట్ యు నో విత్ ఆల్ గుడ్ సెన్స్ ఐ సెడ్ దట్ రాజకీయ నాయకులకి వేరే పద ఏమంటుందో నాకు తెలియదు. బ్యాడ్ వే. యస్ సర్. సో ఇదొకటి చేసినాను. దాని తర్వాత నేను
ప్రభాస్ గారిని కలవడం జరిగింది మీ అందరి డాలీ. ఆ రోజు ఆయన నాటిన తర్వాత ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇది చేసినాం మేము అని అంటే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. మీరు అట్లాంటి అవకాశం ఎక్కడన్నా నాకు ఉంటే చెప్పండి, ఐ విల్ ఆల్సో అడాప్ట్ వన్ రిజర్వ్ ఫారెస్ట్ అని అన్నారు ఇమ్మీడియట్గా. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్, అంటే అంత ఇమీడియట్ రియాక్షన్. సో దాని తర్వాత విత్ ఇన్ 1.5 months ఐ ఫౌండ్ ఎ ప్లేస్. 1650 acres తన అడాప్ట్ చేసుకున్నారండి ప్రభాస్ గారు. దాని తర్వాత ఇండస్ట్రియలిస్ట్ అంటే దేర్ ఆర్ పీపుల్ ఇన్ లైన్, సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ ప్లేసెస్. హెచ్ఎండిఏ పరిధిలో 88 రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి, చిన్న చిన్న బ్లాక్స్. చిన్నవి అంటే 200-300 నుండి మొదలుకొని 5000 ఎకరాల వరకు ఉన్న బ్లాక్స్ని ఎవరికైనా అడాప్ట్ చేసుకొని ముందుకొచ్చే వాళ్ళని షూర్ అండి. దాట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మీరు డెఫినెట్గా ఐ ఫైండ్ సంథింగ్ ఫర్ యూ. మనం ఇద్దరం కలిసి వెళ్ళి అడాప్ట్ చేసుకుందాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ థింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆయన ఒకటి అడాప్ట్ చేసుకున్నారు. దాని తర్వాత హెటెరో పార్థసారథి రెడ్డి గారు అండి, ఆయన 2500 acres అడాప్ట్ చేసుకున్నారు. వెరీ సూన్ మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అని వాళ్ళు దే ఆర్ అడాప్టింగ్ 5500 acres. అవునండి, రాచకొండ ఫారెస్ట్ అంతా అడాప్ట్ చేసుకుని రాచకొండ ఫోర్ట్ని కూడా వాళ్ళు డెవలప్ చేస్తామని అంటున్నారు. ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ పోవడము అండ్ మనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి దాన్ని అనుకోండి. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. సూపర్ సర్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, లెట్స్ వాచ్. హ్యాట్స్ ఆఫ్ అవసరం లేదు కానీ ఖచ్చితంగా సార్ చెప్పాల్సిన అవసరం ఉంది. చూసిన ఈయన జనరల్ డిస్కషన్ ఐ ఫౌండ్ ఎ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్ మ్యూజిక్ సార్ సార్ వి కాంట్ డు ఐ కాంట్ డు థౌసండ్స్ కానీ చిన్న ఒక 2-3 ఎకర్స్ ఉంటే నేను చేస్తాను. షూర్ అండి. చాలా మంది ఉన్నారు. మొన్న ఈ మధ్య నాగబాబు గారు కాల్ చేసి మాకు ఎక్కడన్నా ఒక 10 acres ఉంటే చూపించండి, అంతకన్నా ఎక్కువ నా పరిధి కాదు, 10 acres చూపించండి విత్ ఇన్ హైదరాబాద్ కానీ లేకపోతే ఐ మీన్ హెచ్ఎండిఏ పరిధిలో కానీ ఒక 10 acres చూపించి అది డెవలప్ ఇట్ అన్నాను. ఇట్లా ముందుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ హ్యావ్ 100 people's లిస్ట్ అండి. యాజ్ యూ సెడ్, మీరు 2-3 ఎకరాలు అన్నారు, 10 acres నుండి మొదలు పెడితే 2000 ఎకరాల వరకు ఉన్నారు. సో కృతజ్ఞతలు. మీరు థాంక్యూ వెరీ మచ్. అండ్ నేను ఇక్కడికి వచ్చి ఈ వేదికను ఖచ్చితంగా వాడుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నేను టోటల్ సాక్షి అన్ని సంస్థలకు నేను నా తరఫున ఛాలెంజ్ విసురుతున్నాను. ఖచ్చితంగా సాక్షిలో పనిచేసే ఎవ్రీవన్, యాజమాన్యం నుండి మొదలు పెడితే ఎవ్రీ ఎంప్లాయ్ తన వంతుగా ఒక 3 మొక్కలు నాటాలని నా విజ్ఞప్తి. Yes, sir. Thank you very much. On behalf of all Sakshites, I'm telling you that we are taking this forward. Thank you so much, sir. That's wonderful. Thank you. Thank you so much, sir. Thank you. Sargadandi, Santosh. ఇంకొకటి ఉందా? నేను ఊగిడి తీసుకో, నీకు అందిందా? అయితే ఓకే, అయితే ఓకే.